బాబు గారికి ఈసారి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. జగన్ గారు, కేసీఆర్ గారు, నరేంద్ర మోడీ గారు ఏకమయ్యే అవకాశం ఉందా అని అంటున్నారు. అన్నా కూడా ఈ కామనే కదా, ఎవరి పార్టీ వాళ్ళు గెలుస్తాయి అనుకుంటారు. కూటమి అవకాశాలు ఉన్నాయి లేదా? కూటమైనా కూడా ఈ పథకాల్లో ఇప్పుడు 2000 అయి ఉండయి ముసలి, అది జనంలో బాగా ఎక్కింది. ఈ దోకరాయి 10000 ఉన్నాయి, అవి బాగా ఎక్కింది. ఇప్పుడు ఈ అసలు పాయింట్లు పెట్టాడు కదా, అది జనం దృష్టిలో చంద్రబాబు మీద బాగా ఉంది. వాళ్ళు ముగ్గురు ఒకటైతే నష్టం ఏమైనా ఉందంటారా? నష్టం ఏమీ లేదు, ఏమాత్రం అసలు ఏమాత్రం నష్టం లేదు. సరే ఒక మాట, ఈసారి రాజకీయాల్లోకి, ఆంధ్ర రాజకీయాల్లోకి కేసీఆర్ గారు వేలు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏదై ఉంటుందంట? చంద్రబాబు అక్కడ వేలు పెట్టాడు, వేలు పెడుతున్నాడు. చంద్రబాబు కేసీఆర్ దేనికి పనికిరాదు ఇక్కడ. కేసీఆర్కి ఏముంది అసలు? కేసీఆర్కి అసలు ఫలానా అభిమానులు ఉండడా? అది నా దృష్టిలో అది. అంటే ఎన్నో మాట్లాడిన వ్యక్తి ఆయన, కేసీఆర్ గారు ఆంధ్రని తిట్టారు ఒకనొక టైంలో. మరి అదే కదా, అదే కదా అంటే రకంగా జగన్ గారికి సపోర్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. అంటే ప్రజా శ్రేయస్సు కూరా? ప్రజా శ్రేయస్సు కాదు, పోడు కాదు. ఏది చంద్రబాబు అక్కడ చేస్తున్నాడని ఆ కోపంతో కసితోనే, కానీ కోపంతోనే ఇంకే కారణాలు లేవు, కోపమే. ఈసారి కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి, వీళ్ళందరూ సపోర్టు, వీళ్ళంతా కలిసి ఒక కూటమిగా వచ్చే అవకాశం ఉంది, బాబు గారిని గద్దె దించడానికి చూస్తున్నారు అన్న టాక్ అయితే నడుస్తుంది. ఎంతమంది వచ్చినా కానీ ఆయన తెలివికి, ఆయన రాజకీయ అనుభవానికి ఎవరు ఏం చేయలేరు. ఆయన ఒక్కడిగా పోరాటం చేసినా కానీ గెలుపు ఆయనదే. ఆయనకి జనసేన ప్రభావం కానీ ఏమీ ఉండదు. ఇంకో మాట అయితే ఉంది కదా, ఎలాగైనా సరే నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ గారు వీళ్ళంతా ఏకమయ్యారంటే మరి నష్టం ఏ పార్టీకి ఉంటుంది అనేసి, టీడీపీ వైపు ఉంటుందా లేకపోతే వారికే ఉంటుందా అనేది? వైసీపీకి ఉండిద్ది, ఎట్లా ఉంటుంది టీడీపీకి, ఎట్లా ఉండిద్ది టీడీపీకి? నష్టమే ఉండదు, ఏమీ ఉండదు. గతంలో ఎన్నో తిట్లు తిట్టారు కేసీఆర్ గారు, తెలిసే ఆందోళన గుర్తుండే ఉంటుంది. తిట్టారు అవి మర్చిపోయాయి కాదు, మనిషి సరిగ్గా మానవత్వం ఉన్నోడైతే వెళ్ళి ఆ జగన్ పార్టీకి ఓటేయడు. ఎందుకంటే కేసీఆర్తో కలిసి చేసే కుట్ర రాజకీయం చాలా ఎక్కువగా ఉంది జగన్. సరే మరి అన్ని తిట్లు తిట్టిన కేసీఆర్ గారు ఇప్పుడు జగన్కి ఏ ఉద్దేశం మీద సపోర్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు అనేది టాక్, మీరేమంటారు? సీఎం కుర్చీకి ఆశపడిపోయి లొంగిపోయాడు అంతే. అట్లా ఏమి ఉండదు. దాని గురించి ఏంటంటే ఎవరు క్యాండిడేట్ వాళ్ళు జాగ్రత్తగా పోతారు, ఇబ్బంది లేదు. మనం కాబట్టి అన్నం పెట్టిన పెద్ద తండ్రిగా ఉన్నాడు కాబట్టి, కొడుకుగా ఉన్నాడు కాబట్టి, ఏంటంటే ఇంటికి పెద్ద కొడుకుగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఆలోచన బట్టి జనాలు మనం మారితే కాదు, ప్రజలు లేడీస్ కానీ జనాలు మొత్తం మారితేనే కానీ మనం ఏదో కుర్రోళ్ళు మన నాయకులు మారితే అయ్యే పనులు కాదు. అవన్నీ ఒక కూటమికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఒక కూటమికి వచ్చిన ఏ పార్టీకి నష్టం? దానికి సంబంధం ఎలాంటి ఏమి ఉండదు. పార్టీ పార్టీ ఉంటుంది, దీనికి దానికి ఉంటుంది, అభిమానం బట్టి వెళ్ళిపోతుంటారు.